Friends, all hell is breaking loose. ఏంటి నరకం ఈ కరోనా వైరస్ నరకం? ఫస్ట్ ఆఫ్ ఆల్, నోబడి ఈస్ హోల్డింగ్ చైనా అకౌంటబుల్. ఐ ఆమ్ హోల్డింగ్ చైనా అకౌంటబుల్, కాంటాక్టింగ్ ఆల్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని గ్యాదర్ చేసి చైనాని బుద్ధి చెప్పాలి, చైనాని వీ హ్యావ్ టు హోల్డ్ అకౌంటబుల్ అని చెప్పారు. ఇలాంటి మంచి పనులు మన మీడియా వాళ్ళు చేయరు, పనికి మాలిని చూపిస్తారు. ప్రైమ్ మినిస్టర్తో చీఫ్ మినిస్టర్కి క్లియర్గా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇన్స్ట్రక్షన్స్, ఐ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద వరల్డ్ లీడర్స్ ఇంక్లూడింగ్ అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ లీడర్స్, దట్ పారాసిటమాల్ ఆర్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ దిస్. ప్రాపర్ లాక్డౌన్, ప్రాపర్ వ్యాక్సిన్, ప్రాపర్ ట్రీట్మెంట్, proper distance, even I called all churches to close down. Enta clear ga meer chustunnaru gata february march nundi samacharam painaindi ee corona crisis mana india lo prapanchalo kala ekku avutundi ani evaraina pattinchukunnara? Enta political rallies enti? Lakshala mandi tho rallies aa west bengal lo, tamil nadu lo, kerala lo, అస్సాంలో, పాండిచేరిలో, గోవాలో, తిరుపతిలో వేల మందితో ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈస్టర్కి 100 మంది కూర్చోకూడదు, 30 మంది చర్చిలో. బట్ కుంభమేళాకు 35 లక్షల మంది వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చింది గుర్తు ప్రైమ్ మినిస్టర్ గారు, అన్నీ అయిపోయిన తర్వాత అరే 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 కుంభమేళ ఏంటి? డబుల్ స్టాండర్డ్స్. యదా రాజా తదా ప్రజా, రాజు ఎలాగుంటే ప్రజలు ఎలాగుండాలి. ఈ రాజులే గడ్డి తిన్నప్పుడు, ఈ మంత్రులే గడ్డి తిన్నప్పుడు బుద్ధి లేకుండా అవర్ లీడర్స్ టోటల్ ఇర్రెస్పాన్సిబిలిటీ. టుడే ఇట్ ఈస్ కాస్టింగ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అరౌండ్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ అవర్ ఇండియా. ఫ్రెండ్స్, డూ యూ అండర్స్టాండ్? దే షట్ డౌన్ ఈస్టర్ చర్చెస్ అండ్ గుడ్ ఫ్రైడే మీటింగ్స్. 30-40 people, మోర్ దెన్ 50 కెనాట్ గ్యాదర్. 1 year without God, without church, without prayer. I told, worship at home are limited gatherings. But Hindus one standard, Muslims one standard, Christians one standard. Are we not human beings? Don't we have one God? Manaku oka devudu leda, oka rakshakudu leda, manam andaru human beings kada? కొందరైతే లక్షలు, 30 లక్షలు గ్యాదర్ అవ్వచ్చు ఒక రోజులో, ఇంకొకరైతే 30. అందుకే నేను April 10th, 11th పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్లు క్యాన్సిల్ చేశాను. పెద్ద గ్రౌండ్స్ పర్మిషన్ 15 సంవత్సరాల తర్వాత మనకి ఇచ్చిన, ఎందుకు? వై షుడ్ నాట్ బి సూపర్ స్ప్రెడర్స్? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ నాట్ అండ్ దీస్ ర్యాలీ షుడ్ నాట్ బి సూపర్ స్ప్రెడర్స్? చూస్తున్నారా ధర్నాలు, ఆ ర్యాలీలు? తిరుపతిలో 10-20 వేల మంది గ్యాదర్ అయ్యారు. ఎల్లోడికి వచ్చింది కరోనా, ఉన్నోడికి వచ్చింది. ఎవరంటే దేవుడా. May 9th, 10th కూడా పరేడ్ గ్రౌండ్స్ మీటింగు మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు 2005 నుంచి, క్యాన్సిల్ చేస్తున్నాను. పాస్టర్స్, బిషప్స్, లీడర్స్, రిలీజియస్ లీడర్స్, ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్, వీ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్. వీ షుడ్ నాట్ డిసొబే ద గైడ్ లైన్స్. వేర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. And these political leaders, they don't care about people having enough food to eat, water to eat. Ippude oka video lo India Today chupistha, bhari martalu car lo unte FIR register chesi alaku fine lesaru. Mari laksha mandilato meeting lu petto, 100 meeting lu pettina valiki enni FIR lu cheyali? Buddhi bhora unda? Prajalaku buddhi ledhu. Mundu మీరైనా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి పనికి మాలిన రాజకీయ నాయకులకి 2,000, 5,000, 10,000 తీసుకొని ఓట్లు వేయడం మీకు బుద్ధి లేంత చెప్పండి. అందరికీ మీకు బుద్ధి ఉంటే రాష్ట్రం మార్చాలా, దేశం మార్చాలంటే ముందు మనం మారాలి, మీరు మారాలి. నేను ప్రకటించింది, నేను పాలించిందే నేను ప్రకటిస్తా, నేను చేసిందే ఇతరులకు చెప్తా. ప్రపంచానికి 100,000 కోట్లు ఇచ్చి బోధనలు చేసినా నా మాటలు మీరు పట్టించుకోరా? మీ మాటలు మీరు పట్టించుకోరా?
కూలోడికేమో మాస్క్ లేకపోతే రోడ్డు మీద 2000 ఫైన్ ఎక్కడి నుంచి వస్తాడు? ఈలేమో 2 లక్షల మందితో మీటింగ్ పెట్టుకోవచ్చా? ముఖ్యమంత్రులకు కోర్టులు పర్మిషన్ ఇస్తాయా? ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తాయా? ప్రధానమంత్రులకి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అందరికీ స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో జాయిన్ అవ్వండి. చైనాకు బుద్ధి చెప్తా, ఈ కుట్ల కుటిల కుళ్ళు కుటుంబ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తా. మీరు పనిచేస్తేనే నేను ఉంటా, నేను ఫైట్ చేస్తా. ఇండియాలో ఉన్నాను, ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. మీ కొరకు ప్రార్థిస్తా, నిలబెడతా, పని చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను. షేర్ దిస్ విత్ ఎవ్రీబడీ. జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబం, మీ బంధువులు, మీ తినలేని వారికి కొంచెం తిండి పెట్టగలిగితే మీరు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచి చేద్దాం. ఈ పనికిమాల రాజకీయ నాయకుల్ని ఫాలో అవ్వద్దు మనం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.